ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ಗುರುರ್ಬ್ರಹ್ಮ ಗುರುರ್ವಿಷ್ಣು ಗುರುರ್ದೇವ ಮಹೇಶ್ವರ ಗುರುರ್ಸಾಕ್ಷಾತ್ ಪರಬ್ರಹ್ಮ ತಸ್ಮೈ ಶ್ರೀ ಗುರವೇ ನಮಃ. ಶ್ರೀಪಾದವಲ್ಲಭ ಗುರೋ ವದನಾರವಿಂದಂ ವೈರಾಗ್ಯದೀಪ್ತಿ ಪರಮೋಜ್ವಲಮದ್ವಿತೀಯಂ ಮಂದಸ್ಮಿತಂ ಸುಮಧುರಂ ಕರುಣಾರ್ಧನೇತ್ರಂ ಸಂಸಾರತಾಪಹರಂ ಸತತಂ ಸ್ಮರಾಮಿ. ಶ್ರೀಪಾದವಲ್ಲಭ ಗುರೋ ಪರಮೇಶ್ವರಸ್ಯ ಯೋಗೇಶ್ವರಸ್ಯ. ಪ್ರೇಕ್ಷಕ ಮಹಾಶಯులందరికీ మే 19వ తారీఖు 2022 గురువారము శుభోదయము. శ్రీ శివకృత నామ సంవత్సరము ఉత్తరాయణము వసంత ఋతువు వైశాఖ మాసము బహుళ చవితి రాత్రి 12:46 వరకు ఉంటుంది. మూలానక్షత్రము ఉదయం 9:32 నుండి తర్వాత పూర్వాశ నక్షత్రంలో ప్రవేశిస్తుంది. సూర్యోదయము ఉదయం 5:31, సూర్యాస్తమయము సాయంత్రం 6:21, అమృత గడియలు తెల్లవారుజామున 3:24 నుండి తెల్లవారుజామున 4:53 వరకు ఉంటుంది. వర్జము ఉదయం 8:01 నుండి ఉదయం 9:31 వరకు ఉంటుంది. మరియు రాత్రి 6:28 నుండి రాత్రి 7:57 వరకు ఉంటుంది. దుర్ముహూర్తము ఉదయం 9:48 నుండి ఉదయం 10:39 వరకు ఉంటుంది. మరియు మధ్యాహ్నము 2:57 నుండి మధ్యాహ్నం 3:57 వరకు ఉంటుంది. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి మధ్యాహ్నం 3 వరకు ఉంటుంది. గుళిక కాలము ఉదయం 9 నుండి ఉదయం 10:30 వరకు ఉంటుంది. యమగండము ఉదయం 6 నుండి ఉదయము 7:30 వరకు ఉంటుంది. విశేషంగా ఈరోజు ఘాతవారమైనటువంటి రాశులు తులారాశి కుంభరాశి. ఈ రెండు రాశుల వారు ఈ రోజున ఎలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది. అలాగే గురువారం రోజున గురుగ్రహానికి అత్యంత ప్రీతిదాయకమైనటువంటి రోజు ఈరోజు. కావున గురుగ్రహాన్ని ప్రీతికరంగా కాషాయ రంగు వస్త్రంలో కిలోంబావు చొప్పున సద్బ్రాహ్మణునికి శనగల దానం చేయడం వల్ల పుత్ర పుత్రి పీడోపశాంత అనగా యజమాని యొక్క భార్యకు యజమాని యొక్క కుమారుడు కానీ కుమార్తె కానీ ఇలాంటి అవరోధాలను గురు తొలగిపోతాయి. అలాగే గురుగ్రహాన్ని ప్రీతికరంగా కనకపుష్పరాగం ధరించిన ఎడల విశేషమైన ఫలితము గురువు ద్వారా మీరు పొందవచ్చును. అలాగే గురుడు అధిపతి అయినటువంటి రాశులు ధనస్సు రాశి మీన రాశి. ఈ రెండు రాశుల వారు కూడా శనగల దానం చేసి కనకపుష్పరాగం ధరించడం వల్ల గురువుని యొక్క అనుగ్రహత పొందగలుగుతారు. అలాగే ధనస్సు రాశి వారు రావి చెట్టును మీనరాశి వారు మర్రి చెట్టును పూజించిన ఎడల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలాగపోయడం వల్ల విశేషమైన ఫలితము గురువు ద్వారా మీరు పొందవచ్చును. 27 నక్షత్రములలో పునర్వసు విశాఖ పూర్వాభాద్ర ఈ 3 నక్షత్రం వారు కూడా గురుడు అధిపతి కాబట్టి వీరు కూడా శనగల దానం చేసి కనకపుష్పరాగం ధరించడం వల్ల గురుని యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది. విద్యాబుద్ధులు బాగా వస్తాయి. అలాగే గురుగ్రహాన్ని ప్రీతికరంగా దేవానాంచ ఋషీనాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంత్రం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. ఈ యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యం ఎవరైతే జపము కానీ ధ్యానం కానీ చేసుకుంటారో వారికి గురువు యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది. గమనించగలరు. విద్యాబుద్ధులు బాగా వస్తాయి. ధనం ధాన్యం బాగా అనుకూలంగా ఉంటుంది. గమనించగలరు. గురువారం రోజున గురుదేవులైనటువంటి జగద్గురు దత్తాత్రేయ స్వామి పరంపర అయినటువంటి దత్తాత్రేయ స్వామి వారి పరంపర అయినటువంటి శ్రీపాద శ్రీవల్లభుడు నృసింహ సరస్వతి మాణిక్యుల మహారాజు స్వామి సమర్థ మరియు కలియుగ దైవమైనటువంటి సద్గురు సాయినాథుల వారికి మరియు భగవత్పాదులు ఆదిశంకర భగవత్పాదుల వారికి మంత్రాలయ గురు రాఘేంద్ర స్వామి వారికి వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి రామానుజాచార్యుల వారికి మొదలు గురుదేవులకందరికి కూడా ఉదయం పంచామృత అభిషేకాలు జరిపించండి. వారి యొక్క చరిత్రలు గానం చేయండి. గురు చరిత్రలు పారాయణ చేయండి. ఎంతో ఆనందకరమైన జీవితానికి మీరు గడపగలుగుతారు. మీ జీవితంలో మంచి ఆలోచనలు బాగా వస్తాయి. పెద్దలైన గౌరవ మర్యాదలు బాగా ఉంటాయి. గురువులను ఏ విధంగా సేవించాలి, పిల్లల్ని ఏ విధంగా ఆదరించాలి, సమాజంలో ఏ విధంగా ఉండాలి మొదలగు వాటివన్నీ కూడా గురు చరిత్రను పారాయణ చేయడం వల్ల మీకు అన్నింట జయం చేకూరుతుంది. గమనించగలరు. అలాగే గురుడు అధిపతి అయినటువంటి రాశులు ధనస్సు రాశి మీనరాశి. ధనస్సు రాశి వారికి శుభకృత నామ సంవత్సరంలో గ్రహసంచారం అనుకూలంగా ఉండడం వల్ల చేయువృత్తి వ్యాపారాలను కూడా బాగా కలిసి వస్తాయి. ఆదాయం బాగా ఉంటుంది, ఆరోగ్యం బాగా ఉంటుంది, ధైర్యంగా ముందుకు వెళ్ళగలుగుతారు, ప్రజా సమస్యలను పోరాటం బాగా చేస్తారు, రాజకీయంగా పలుకుబడే బాగా ఉంటుంది, సంఘంలో గౌరవ మర్యాదలు బాగా ఉంటాయి. అన్నింటా మీకు జయం చేకూరుతుంది. గమనించగలరు. మీనరాశి వారికి
గ్రహ సంచారం అనుకూలంగా లేనందువలన చెడు ఫలితాలు ఎక్కువగా ఉంటాయి, ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి, రావాల్సిన బాకీలు కూడా వసూలవు, అన్నింట చీకాకులు తెప్పించే సమస్యలు ఏర్పడతూ ఉంటాయి, గృహంలో విరోధాలు అన్నింటిగా ఉంటుంది, మాట్లాడితే విరోధం అన్నట్లుగా ఉంటుంది, చాలా జాగ్రత్తగా ఉండాలి. జయ శ్రీమన్నారాయణ, ఓ నమ శివాయ. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.